Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. సినిమా ప్రమోషన్ చేస్తున్నారా విజ్ఞాన్ గారు వీళ్ళు, లేదంటే కనుక వీళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ నే ప్రమోట్ చేసుకుంటున్నారు సినిమాని అడ్డం పెట్టుకొని. తెలిసిపోతుంది కదా, సినిమాని అడ్డం పెట్టుకోనండి, శవాన్ని అడ్డం పెట్టుకొని బయటికి బరిదెగిస్తే కృష్ణ గారి చావును అక్కడ ఉంటే అందరూ ఒక టైప్ ఆఫ్ ఎమోషన్లో ఉంటే వీళ్ళు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అక్కడ ఈ చెయ్యి మీద చెయ్యేసి ఆమెని బాగా నిమృత మొత్తం అదంతా అక్కడ ఏమో శవం కోసం బాధపడాలా, వీళ్ళని చూసి అసహించుకోవాలో తెలియని పరిస్థితిలో ఎవరికి ఏడుపు కూడా రాల. అండ్ ఇంకా అదృష్టం బాగుండి అభిమానులు దూరం నుంచి వచ్చిన వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. నేను వాళ్ళందరూ అదృష్టవంతులు అంట. ఎందుకంటే పాపం వాళ్ళు ఫీల్ అయ్యారు, మేము ఈ స్థలం సరిపోలేదు, మమ్మల్ని చూడనివ్వలేదు, ముందు గచ్చిపోవాలి అనుకుంటూ వచ్చాం, మళ్ళీ పద్మాలయకు వచ్చారు, చూడలేకపోయామని బాధలతో వెళ్ళారు కదా. వాళ్ళు చూసుంటే ఈ అసహ్యాన్ని చూసి ఇంకెలా ఫీల్ అయ్యేవాళ్ళు, అందుకని చెప్పేసి వాళ్ళు చూడకపోవడమే వాళ్ళ అదృష్టం అని ఫీల్ అవుతున్నా. అంత బాగా జరిగింది ఆ వేడుక వీళ్ళకి, వీళ్ళకి అది వేడుక. అక్కడ ఏమో పాపం పెద్ద ఆయన చనిపోయేలా ఉంటే విషాదాన్ని కాస్త వేడుక చేసుకుంటారు. మహేష్ బాబు గారు మోహన్ జూస్ అయినా ఎంతమంది వస్తారు ఎంతమంది వెళ్తారు కాదు, కరెక్ట్ సిట్యువేషన్ భలే దొరికింది, ఇప్పుడే మనం అందరికీ కనబడాలి, అంతే అయిపోయింది. ఆ సిట్యువేషన్ ఎంచుకో, ఎవరైనా ఎంచుకుంటారు అట్లాంటి సిట్యువేషన్ని? లేదు ఫంక్షన్కి వెళ్ళు, లేకపోతే కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వండి, లేదు ఇంకెక్కడ వెళ్ళు. మీరు వెళ్ళాలనుకుంటే 100 ఉంటాయి. నువ్వు కలిసి ఎక్కడన్నా షాపింగ్కి వెళ్ళినా ఎవడో ఒకటి ఫోటో క్లిక్ చేయాలి, వీళ్ళిద్దరు ఏదో చేస్తున్నారు అంటారు, అది వేరే విషయం. అసలు ఇంతకీ వాట్ దే వాంట్ టు కన్వే నరేషన్ పవిత్ర లోకేష్, మేము మాకు ఒకరంటే ఒకరి ఇష్టము, ఈమె విడాకులు ఇవ్వట్లేదు, మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం, విడాకులు ఇస్తే మేము పెళ్లి చేసుకోవాలి, ఈమెకి నేనంటే ఇష్టం, నాకు ఈమంటే ఇష్టం. అంటే మీడియా ముందుకు వచ్చేసి సినిమాలు తీసేసి ప్రమోషన్లు చేసేస్తే రమ్య రఘుపతి ఆ మేడం వచ్చేసి విడాకులు ఇచ్చేస్తుంది, ఇచ్చేస్తుందని ఇలా ఫీలింగ్, అంటే హెరాస్మెంట్, సైకలాజికల్ హెరాస్మెంట్. ఇప్పుడు ఏం జరిగింది, ఈ సినిమా ఆగిపోయింది, తన ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళారు కాబట్టి, ఆమె ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి నా అనుమతి లేకుండా నాకు నన్ను పెట్టి సినిమా తీశారండి. అది కూడా ఎవరు క్యారెక్టర్ పెట్టాడు, ఎంత తెలివిగా పెట్టాడు చూసావా, ఎంత ఈమె మీద కసి ఉంటే. లైఫ్లో ఆల్రెడీ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు జరిగి, మొన్న రీసెంట్ వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయాడు, వనిత, ఎస్ ఎస్ విజయ్ కుమార్ వాళ్ళ వనిత విజయ్ కుమార్ని పెట్టాడు హీరోయిన్గా. ఎందుకు పెట్టాడు, ఆమె పర్సనల్ లైఫ్లో కూడా ఆమె 3-4 పెళ్ళిలు చేసుకుంది కాబట్టి ఎస్ ఆమెని సెలెక్టివ్గా తెచ్చి పెట్టుకున్నాడు. అండ్ నెక్స్ట్ మొన్న అండ్ ఇంకా సినిమాలో అన్నపూర్ణమ్మ గారి క్యారెక్టర్, ఇంకా శరత్బాబు గారి క్యారెక్టర్ ఏమో కృష్ణ గారు, ఇట్లా ఇవన్నీ ఏవేవో ఉన్నాయి. ఒక హడావిడి అయితే జరిగింది, ఒక పనోడిని డ్రైవర్ని పెట్టారు అంటే ఈమెకి డ్రైవర్తో ఎఫ్ఐఆర్ పెట్టించడానికి, ఇదంతా అందులో పెట్టాడు. అండ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ మైసూర్ హోటల్లో ఏం జరిగిందో ఆ సీన్ అలాగే చిత్రీకరించి పెట్టడం, అండ్ ఆమెని ఇట్లా తన్నడం, ఆమె ఇలా పడడం, అంటే ఫిజికల్గా. ఇంకొకటి మొగుడు పెళ్ళాన్ని కాళ్ళుతో తన్నాడు, ఆమె పడిపోయింది అనేది మ్యాక్సిమం మన సినిమాలలో చాలా వరకు సెన్సార్ చేయాలి యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇదేదో అది కూడా బయటకు వచ్చి ప్రొవోక్ ద డొమెస్టిక్ వైలెన్స్ బికాస్ రాకీ సినిమాలో విలన్ మన సుహాసిని కడుపు మీద తన్నారు చూసారు, అదే అప్పట్లో చాలా ఇదైంది, మహిళా సంఘాలు దాన్ని యాక్సెప్ట్ చేయలే. మీరు నిజంగా జరుగుతాయండి అందరి ఇళ్లలో బండ కేసు కూడా కొడతారు, కానీ అవి చూపకండి, చూపిస్తే వీళ్ళకి ఇంకోలాగా అనిపిస్తుంది. అండ్ దట్టు ఆ నెగటివ్ క్యారెక్టర్ సుహాసిని గారు సివిల్ డ్రెస్ లో ఉండగా తన్నారు, పోలీస్ డ్రెస్ లో ఉండగా, యూనిఫామ్ లో ఉండగా. ఎగ్జాక్ట్లీ ఇట్లాంటివన్నీ అంటే ఇవి చూపకండి అని అంతే. అఫ్ కోర్స్ అదేదో ఆ సినిమా ఫ్లాప్ అయింది, కృష్ణవంశీ గారిదే, అవును అది సరిగా అంతవరకు కమర్షియల్గా హిట్ కాలేదు కదా, అది బాగా బాగా వెళ్ళాయి వెళ్ళాయి. ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వదు. ఒక నిమిషం నేనైతే ప్రేక్షకులకి ఒక సినీ క్రిటిక్గా ఏం చెప్పాలనుకున్నాను అంటే, సమాజాన్ని పాడు చేసేలాంటి ఇట్లాంటి సినిమాలు దయచేసి చూడకండి, ఎందుకంటే వాళ్ళు మీ మీద దాడి చేయడానికి రిలీజ్ చేస్తారు, బట్ చూడకండి. అండ్ నెక్స్ట్ ఇది ఒక అడల్ట్ పోన్ కంటెంట్ ఉన్న సినిమా, వయసు మళ్ళిన ఇద్దరు అదేంటిది ఏదో లేట్ వయసులో ఘాటు సొగసులు అన్నట్టు అట్లాంటి వాళ్ళు చేసుకునే రొమాన్స్ మీకు అవసరం కూడా లేదు. అంతగా రొమాన్స్ చూడాలనుకుంటే వెళ్ళి పోన్ కంటెంట్ చూసుకోండి, ఇట్లాంటి సినిమాలు చూడకండి. అండ్ ఈ సినిమాలో వాళ్ళు ఇచ్చే మెసేజ్ అంటూ ఏమీ లేదు, ఎవరికి నచ్చినట్టు ఎలా పడితే అలా చేసుకోండి, ఎట్లా పడితే అట్లా తిరగండి అనే చెప్పాడు. మళ్ళీ పెళ్ళి గురించి అందరూ మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసేసుకోండి చేసేసుకోండి, మీకు నచ్చినట్టు చేసేసుకోండి అనే ఒక రాంగ్ స్టేట్మెంట్ని ప్రొజెక్ట్ చేసేలాంటి ఇలాంటి సినిమాని బీ అవేర్, అంతే. మోస్ట్లీ దూరంగా ఉండడానికి ట్రై చేయండి, బట్ చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ కేస్ దేవుడి దయ వల్ల రమ్య రఘుపతి ఒకవేళ వేసిన కేసుని కోర్టు తీసుకొని స్టే విధిస్తే అందరికీ మంచిదే, ఈ సినిమా ఎలాగూ ఆడదు, ఇన్ కేస్ అంటే రిలీజ్ అవ్వదు.
ఇన్ కేస్ పొరపాటున రిలీజ్ అయినా సరే మ్యాక్సిమం దూరంగా ఉండడానికి ట్రై చేస్తే అదే ఏదైనా వెళ్ళిపోతుంది. చివరికి ఇది కూడా ఒక ప్రాంక్ అంటారేమో, సినిమా ప్రమోషన్లో భాగమేమో అనే ఛాన్స్ కూడా ఉంది కదా విజ్ఞాన్. ఏమన్నా ఏమనకపోయినా సరే ఆల్రెడీ డ్యామేజ్ వాజ్ డన్. ఓకే, నువ్వు అంత డ్యామేజ్ డన్ చేసిన తర్వాత ఇది ఒక ప్రమోషన్ హిహిహి అంటే ఏముంది, అంతే కదా. డ్యామేజ్ జరిగిపోయింది, ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకెప్పుడు నన్ను వీళ్ళ గురించి అడక్కు, నాకు చిరాగ్గా ఉంది, మాట్లాడడానికి కూడా అసహ్యంగా ఉంది. అండ్ కర్మగాలి రేపటి రోజు దీని రివ్యూ కూడా చెప్పాల్సి వస్తుందేమో, అది ఏంటో తెలియదు, బట్ ఇట్స్ ఓకే. మాక్సిమం ఐ విల్ కావాలని ఐ డ్రీమ్ కానీ మనం కానీ కావాలని ప్రొవోక్ చేయము, కానీ వాళ్ళు మాట్లాడేలా చేస్తున్నారు కాబట్టి ఒక రైట్ వాయిస్ అంటే మనం ప్రజల్లోకి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే వీళ్ళ గురించి చెప్పుకోవడానికి కాదు, వీళ్ళ వల్ల మనకు సొసైటీకి జరిగే డ్యామేజ్ కొంచెం కంట్రోల్ చేయడానికి. బికాస్ ఎందుకంటే రేపు ఇట్లా చేస్తే వాళ్ళ పిల్లలు చాలా మంది బయట తిరగలేకపోతున్నారు. స్కూల్లో స్కూల్ పిల్లలు ఉంటారు, 9th class 8th class పిల్లలు ఉంటారు, ఈమెకి ఉన్నారు పిల్లలు, ఆయనకి ఉన్నారు, వేరే వేరే ఇంతకుముందు జరిగిన వివాహాలతో ఈమెకి కూడా పిల్లలు ఉన్నారు. అండ్ సో వాళ్ళకి స్కూళ్ళల్లో ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు, రోజు మీ మమ్మీ డాడీ టీవీలో కనబడుతుంది అట్లంట కదా ఇట్లంట కదా అంటే ఉంటారు కదా, క్లాస్లో 100 మంది ఉంటారు, ఏ ఒక్కడన్నా మాట్లాడ్డా, వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎంబారసింగ్గా ఉంటుంది, వాళ్ళు బయట తిరగలేరు హ్యాపీగా, అది వాళ్ళ కెరీర్ మీద పడిపోతుంది, వాళ్ళ లైఫ్ మీద పడిపోతుంది, కొంతమంది సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి, ఏంటి నేను ఎందుకు బతకాలి ఈ సొసైటీలో, నన్ను ఇలా చేస్తున్నారని, ఇన్ని 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 నెగిటివ్స్ ఉన్నాయి వీళ్ళ ఈ అరాచకం వల్ల, అది నేను చెప్పాలని.